సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ది ఐకాన్ గోల్డ్బర్గ్, ది మోన్స్ట్రామింగ్ మ్యాన్ బ్రౌన్ స్ట్రోమన్ అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గాయస్, మీరు ఈరోజు రెస్సల్ మేనియా 36ని చూసినారంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఈరోజు రెస్సల్ మేనియాలో మనకి ది మోన్స్ట్రామింగ్ మ్యాన్ బ్రౌన్ స్ట్రోమన్ వర్సెస్ ది ఐకాన్ గోల్డ్బర్గ్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో చాలా ఈజీలీ విన్నర్ అయినారు ది మోన్స్ట్రామింగ్ మ్యాన్ బ్రౌన్ స్ట్రోమన్. సో గైస్, ఈరోజు రెస్సల్ మేనియా అయిపోగానే మీరు చాలామంది నాకు యూట్యూబ్లో అండ్ నా ఇన్స్టాగ్రామ్లో మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు అండ్ రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, అన్న అసలు ఈరోజు రెస్సల్ మేనియాలో ది ఐకాన్ గోల్డ్బర్గ్ ఇంత ఈజీలీ ఎందుకు ఓడిపోయినారు అండ్ ఈరోజు రెస్సల్ మేనియాలో రోమన్ రేన్స్ ప్లేస్లో ది మోన్స్ట్రామింగ్ మ్యాన్ బ్రౌన్ స్ట్రోమన్ ఎందుకు ఫైట్ చేసినారు, ఈరోజు రెస్సల్ మేనియాలో ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ ఎందుకు రాలేదని వీళ్ళు చాలామంది నాకు మార్నింగ్ నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చూడండి గాయస్, రోమన్ రేన్స్ ఈరోజు రెస్సల్ మేనియాలో ఎందుకు రాలేదో నేను దానిపైన ఆల్రెడీ 2-3 వీడియోస్ అప్లోడ్ చేసినాను, బట్ అయినా మీరు చాలామంది నాకు మార్నింగ్ నుంచే క్వశ్చన్ చేస్తున్నారు. సో అందుకే నేను ఈ వీడియోలో మీ అందరికీ షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గాయస్, మనం ఫస్ట్ రోమన్ రేన్స్ గురించే మాట్లాడదాం. సో చూడండి గాయస్, ఈరోజు రెస్సల్ మేనియాలో ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ ఎందుకు రాలేదంటే, రోమన్ రేన్స్కి ఇంతకుముందు లుకిమేయండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు రోమన్ రేన్స్కి ఇంతకుముందు లుకిమేయండి. 2018 అక్టోబర్లో రోమన్ రేన్స్ అనౌన్స్మెంట్ చేసినారు రోమన్ రేన్స్ లుకిమే అయిందని అండ్ 4-5 మంత్స్ బ్రేక్ తీసుకొని రోమన్ రేన్స్ ఆ లుకిమియాతో ఫైట్ చేసినారు అండ్ రికవర్ అయ్యి ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినారు. అండ్ గాయస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఇప్పుడు మన దేశం, ఓన్లీ మన దేశం అని కాదు అన్ని దేశాల్లో కరోనా వైరస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ స్పెషల్లీ ఏజ్ పర్సన్స్కి అండ్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న పర్సన్స్కి చాలా తొందరగా అటాక్ చేస్తుంది వైరస్. అండ్ గాయస్, రోమన్ రేన్స్ లుకిమియాతో ఫైట్ చేసినారు కదా, సో ఎక్కడనో రోమన్ రేన్స్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ ఉంటుంది. సో గాయస్, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న మనుషులకి కరోనా వైరస్ చాలా తొందరగా క్యాచ్ చేస్తుంది, చాలా తొందరగా అటాక్ చేస్తుంది. సో అందుకనే ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ ఇంత పెద్ద డిసిజన్ తీసుకున్నారు అండ్ రోమన్ రేన్స్ ఇలా క్లియర్లీ చెప్పేసినారు డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్కి మిస్టర్ మెక్మహాన్ చాలా క్లియర్లీ చెప్పేసినారు, చూడండి నేను రెస్సల్ మేనియాలో రా, నేను ఫైట్ చేయను అని చాలా క్లియర్లీ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ మిస్టర్ మెక్మహాన్కి చెప్పేసినారు. ఎందుకంటే గాయస్ చూడండి, సడన్లీ మన స్మాక్డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ ద మిస్ స్వయంగా డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు చెప్పినారు, చూడండి నా హెల్త్ కొంచెం బాగాలేదని ద మిస్ చెప్పినారు. సో ద మిస్ డబ్ల్యూడబ్ల్యూకి ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్లీ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ద మిస్కి రెస్ట్ ఇచ్చేసినారు అండ్ రెస్సల్ మేనియాలకు వెళ్ళి ద మిస్కి తీసేసినారు. అండ్ గైస్, ఈ విషయం ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్కి తెలియగానే రోమన్ రేన్స్ చాలా షాక్ అయిపోయినారు. ఎందుకంటే గైస్ చూడండి, ద మిస్కి వైరస్ ఉందని ఇంకా కన్ఫర్మ్ అప్డేట్ రాలేదు, బట్ రోమన్ రేన్స్ ఏమనుకున్నారంటే ఎందుకు రిస్క్ అంటే గైస్ చెప్పలేము కదా, ఆ వైరస్ అనేది ఒక జాగాలో ఉంటుంది అక్కడనే ఉంటుంది అంట 10-12 అవర్స్ వరకు. సో ఎందుకు రిస్క్ అని రోమన్ రేన్స్ ఇమీడియట్లీ డిసిజన్ తీసుకున్నారు అండ్ డబ్ల్యూడబ్ల్యూఆర్ చెప్పేసినారు, చూడండి నేను ఫైట్ చేయనని రోమన్ రేన్స్ స్వయంగా మిస్టర్ మెక్మహాన్కి చెప్పేసినారు. అండ్ గైస్, అంతేకాదు రోమన్ రేన్స్ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో అందరు ఫ్యాన్స్కి స్వయంగా ఒక వీడియో చేసి సారీ చెప్పినారు. ఎందుకంటే చూడండి అందరు ఫ్యాన్స్ రోమన్ రేన్స్ కోసం వెయిట్ చేస్తారని రోమన్ రేన్స్కి తెలుసు. సో అందుకని రోమన్ రేన్స్ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోలో చాలా ఓపెన్లీ చెప్పేసినారు, చూడండి నా ఫ్యాన్స్ అందరికీ నేను సారీ చెప్తున్నాను, నా మనసులో నేను సారీ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఈసారి రెస్సల్ మేనియాలో రాను, నేను రెస్సల్ మేనియాలో వచ్చి ఫైట్ చేయను, మీ అందరికీ ఎంటర్టైన్ చేయలేను, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఫస్ట్ నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను, అందుకని నేను ఇంకెళ్ళి అడుగు పెడుతున్నాను, బట్ నేను భయపడ్డానని అసలు అనుకోకుండా, ఎందుకంటే నేను ఎవరితో భయపడను, నేను సంవత్సరం మొత్తం కష్టపడతాను రెస్సల్ మేనియాలో ఫైట్ చేయని, బట్ నేను ఈ రెస్సల్ మేనియాలో ఫైట్ చేస్తలేనంటే మీరు కొంచెం అర్థం చేసుకోండి, నేను ఫస్ట్ నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను, సో ప్లీజ్ ఏమనుకోకుండా అని రోమన్ రేన్స్ ఆ వీడియోలో చాలా ఓపెన్లీ చెప్పేసినారు. సో గైస్, ఇదే రీజన్స్ వల్ల రోమన్ రేన్స్ మనకి ఈసారి రెస్సల్ మేనియాలో కనిపించలేదు అండ్ అందుకనే ది మోన్స్ట్రామింగ్ మ్యాన్ బ్రౌన్ స్ట్రోమన్ ఫైట్ చేసినారు ది ఐకాన్ గోల్డ్బర్గ్తో. అండ్ గైస్, ది మోన్స్ట్రామింగ్ మ్యాన్ బ్రౌన్ స్ట్రోమన్ ఎందుకు ఫైట్ చేసినారు అంటే, చూడండి ఇప్పుడు స్మాక్డౌన్లో రోమన్ రేన్స్ లాంటి పవర్ఫుల్ సూపర్ స్టార్స్ చాలా తక్కువ ఉన్నారు, అంటే ఉన్నారు, ద ఫిండి బ్రేవ్ హార్ట్ ఉన్నారు, జాన్ సీనా ఉన్నారు, బట్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఫైట్ చేయబోతున్నారు రెస్సల్ మేనియాలో అండ్ బ్రౌన్ స్ట్రోమన్ కొంచెం ఫ్రీ ఉండే, అంటే బ్రౌన్ స్ట్రోమన్ మ్యాచ్ లేకుండే సార్ రెస్సల్ మేనియాలో. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు బ్రౌన్ స్ట్రోమన్కి ఇంత మంచి అవకాశం ఇచ్చినారు. సో అందుకనే ఈరోజు రోమన్ రేన్స్ ప్లేస్లో ది మోన్స్ట్రామింగ్ మ్యాన్ బ్రౌన్ స్ట్రోమన్ ఫైట్ చేసినారు ది ఐకాన్ గోల్డ్బర్గ్తో. అండ్ గైస్, ఓన్లీ ఫైట్ అని కాదు, ది మోన్స్ట్రామింగ్ మ్యాన్ బ్రౌన్ స్ట్రోమన్ ది లెజెండ్ ది ఐకాన్ గోల్డ్బర్గ్కి ఓడిపించేసినారు అండ్ బ్రౌన్ స్ట్రోమన్ గోల్డ్బర్గ్కి ఓడిపోయంగానే వీళ్ళు చాలామంది షాక్ అయిపోయినారు. అండ్ గైస్, ఓన్లీ మీరేం కాదు, వరల్డ్ వైడ్లో ఉన్న ఫ్యాన్స్ అందరూ
చాలంటే చాలా షాక్ అయిపోయినారు. ఇదేంది బ్రాన్ స్ట్రోమన్ మొన్నటి వరకు చాలా ఈజీలీ ఓడిపోయే మనిషి, ది ఐకాన్ గోల్డ్ బక్కి ఓడిపించినాడు ఏందని చాలామంది షాక్ అయిపోయినారు. సో అందుకని వీళ్ళు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అసలు గోల్డ్ బక్ ఇంత ఈజీలీ ఎందుకు ఓడిపోయినారని. ఎందుకంటే గాయస్ గోల్డ్ బక్ ఓన్లీ 2 మినిట్స్ 10 సెకండ్స్లో ఓడిపోయినారు. ఆన్ గాయస్ 2 మినిట్స్ 10 సెకండ్స్లో ది ఐకాన్ గోల్డ్ బగ్ ఓడిపోయినారు. అండ్ గోల్డ్ బగ్ అసలు ఎందుకు ఓడిపోయినారు అంటే నాకు వచ్చిన కొన్ని రూమర్స్ అప్డేట్స్ ప్రకారం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ బగ్ ఒక పార్ట్ టైం సూపర్ స్టార్, అది మీ అందరికీ అవుడు తెలుసు. ది ఐకాన్ గోల్డ్ బగ్ ఒక పార్ట్ టైం సూపర్ స్టార్ అండ్ గోల్డ్ బగ్ సూపర్ షోడౌన్లో ద ఫిండ్ బ్రేవాట్కి ఓడిపించి యూనివర్సల్ ఛాంపియన్ అయినారు. అండ్ అసలు గోల్డ్ బగ్ యూనివర్సల్ టైటిల్ని ఎందుకు గెలిచినారు అంటే రసల్ మేనియాలో ద బిగ్ డాగ్తో ఫైట్ చేయనీకే అండ్ రసల్ మేనియాలో యూనివర్సల్ టైటిల్కి ఓడిపోనీకే గోల్డ్ బగ్ యూనివర్సల్ టైటిల్ని గెలిచినారు. సో గైస్ అందుకనే ఈరోజు ది ఐకాన్ గోల్డ్ బగ్ యూనివర్సల్ టైటిల్కి ఓడిపోయినారు. అండ్ చూడండి కావాలంటే డబ్ల్యూడబ్ల్యూఈ గోల్డ్ బగ్కి విన్ ఇస్తుండే అండ్ గోల్డ్ బగ్ వర్సెస్ రోమన్స్ మధ్యలో మనకి సమ్మర్ స్లామ్లో మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే. కానీ ఇక చూడండి గోల్డ్ బగ్ ఒక పార్ట్ టైం సూపర్ స్టార్ అండ్ గోల్డ్ బగ్ వస్తున్నారు ఫైట్ చేస్తున్నారు అంటే చాలా అంటే చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు, మిలియన్స్ డాలర్ తీసుకుంటారు డబ్ల్యూడబ్ల్యూతో గోల్డ్ బగ్స్. అందుకనే చూడండి గాయస్ అంటే డబ్ల్యూడబ్ల్యూ దగ్గర అమౌంట్ లేదని కాదు, డబ్ల్యూడబ్ల్యూ మిలియన్ కాదు ఇంక ఎక్కువ అమౌంట్ అయినా ఇస్తుంది గోల్డ్ బగ్కి. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడండి, ఇప్పుడు ఎవరు డబ్ల్యూడబ్ల్యూని అక్కడ కూర్చొని చూస్తారంటే ఫ్యాన్స్ ఎవరు అక్కడ వస్తలేరు కరోనా వైరస్ వల్ల. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ వ్యూవర్షిప్ వల్ల డబ్ల్యూడబ్ల్యూ నడుస్తున్నా అంటే ఓన్లీ టీవీస్లో డబ్ల్యూడబ్ల్యూని చూస్తున్నారు. సో అందుకని ఎందుకు ఇంత మనీ వేస్ట్, ఎందుకని డబ్ల్యూడబ్ల్యూ ఇంత పెద్ద డిసిజన్ తీసుకుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ చెప్పింది గోల్డ్ బగ్ కింద ఓడిపోయని చెప్పింది. సో అందుకనే గోల్డ్ బగ్ ఓడిపోయినారు. సో అందుకనే ఈరోజు రెసల్మేనియాలో బ్రాన్ స్ట్రోమన్ విన్నర్ అయినారు. ఆన్ గాయస్ ఇవే రియల్ రీజన్స్, అంటే నాకు వచ్చిన రూమర్స్ అప్డేట్స్ ప్రకారం అయితే ఇవే రియల్ రీజన్స్ గాయస్. ది ఐకాన్ గోల్డ్ బగ్ ఒక పార్ట్ టైం సూపర్ స్టార్, సో అందుకనే ఈరోజు రెసల్మేనియాలో ది ఐకాన్ గోల్డ్ బగ్ ఓడిపోయినారు. బట్ గాయస్ బ్రాన్ స్ట్రోమన్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్, ఎందుకంటే ఫైనలీ బ్రాన్ స్ట్రోమన్ యూనివర్సల్ టైటిల్ని గెలిచినారు. అండ్ నిజం చెప్పాలంటే నేను మీకు కొంచెం హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే బ్రాన్ స్ట్రోమన్ నిజంగా చాలా డిజర్వ్ చేస్తారు ఈ టైటిల్కి. అంటే చాలా సంవత్సరాల నుంచే బ్రాన్ స్ట్రోమన్ కష్టపడుతున్నారు డబ్ల్యూడబ్ల్యూలో, బట్ బ్రాన్ స్ట్రోమన్కి ఒక మంచి ఆపర్చునిటీ దొరకలేదు, ఒక మంచి అవకాశం దొరకలేదు. బట్ ఫైనల్లీ ఈరోజు ఒక మంచి అవకాశం దొరికింది అండ్ ఫైనల్లీ ఈరోజు బ్రాన్ స్ట్రోమన్ న్యూ యూనివర్సల్ ఛాంపియన్ అయిపోయినారు. అండ్ గైస్ ఇప్పుడు బ్రాన్ స్ట్రోమన్ చేతుల్లో యూనివర్సల్ టైటిల్ వచ్చిందంటే ఇప్పుడు మనకి ఎవ్రీ వీక్ స్మాక్డౌన్లో యూనివర్సల్ టైటిల్ కనిపిస్తుంది. అండ్ బ్రాన్ స్ట్రోమన్ చేతుల్లో యూనివర్సల్ టైటిల్ ఉందని ఇప్పుడు మనకి స్మాక్డౌన్లో కొంచెం స్టోరీ లైన్లో తేడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బ్రాన్ స్ట్రోమన్ చేతుల్లో యూనివర్సల్ టైటిల్ వచ్చేసింది, సో అందుకని ఇప్పుడు మనకి స్మాక్డౌన్లో ఇంకా మజా వస్తుంది. అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ అయిపోయాక బ్రాన్ స్ట్రోమన్ది బ్యాక్ స్టేజ్ ఒక జబర్దస్త్ ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో అక్కడ ఉన్న హోస్ట్ బ్రాన్ స్ట్రోమన్కి న్యూ యూనివర్సల్ ఛాంపియన్ అని చెప్పగానే బ్రాన్ స్ట్రోమన్ చాలా అంటే చాలా ఖుషి అయిపోయినారు. అండ్ అప్పుడే బ్రాన్ స్ట్రోమన్ ఆ హోస్ట్కి చెప్పినారు మరొకసారి చెప్పవా అని. ఆ హోస్ట్కి చెప్పగానే ఆ హోస్ట్ మరొకసారి బ్రాన్ స్ట్రోమన్కి న్యూ యూనివర్సల్ ఛాంపియన్ బ్రాన్ స్ట్రోమన్ అని చెప్పగానే బ్రాన్ స్ట్రోమన్ చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారు గాయస్. అండ్ గాయస్ అంతేకాదు బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నారంటే నిజంగా నాకు అసలు నమ్మకం అయితే లేదు, నిజంగా నేను అసలు యూనివర్సల్ టైటిల్ని గెలిచిన నాకు అసలు నమ్మకం అయితే లేదు, నేను ఈరోజు ఫైనల్లీ న్యూ యూనివర్సల్ ఛాంపియన్ని. అండ్ ఒకప్పుడు నాకు చాలామంది ఎక్కరిచినారు, అందరు నాకు ఏమన్నారంటే బ్రాన్ స్ట్రోమన్ నువ్వు అసలు డిజర్వ్ చేయవు, అసలు నీలాంటి సూపర్ స్టార్కి ఆపర్చునిటీ దొరకదు, అంటే నీలాంటి సూపర్ స్టార్కి అవకాశం దొరకదు. అండ్ నువ్వు నీ లైఫ్లో ఎప్పుడు పెద్ద టైటిల్స్కి గెలవలేవు, లైక్ డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ యూనివర్సల్ టైటిల్కి నువ్వు ఎప్పుడు గెలవలేవు అని నాకు ఒకప్పుడు అందరూ చెప్పినారు. బట్ ఫైనల్లీ నేను ఈరోజు అందరికీ రాంగ్ ప్రూవ్ చేసినాను అండ్ నేను ఈరోజు ఫైనల్లీ న్యూ యూనివర్సల్ ఛాంపియన్ అని బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు. అండ్ కాదు అంతేకాదు బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నారంటే మనము కష్టపడి అంటే మనం కష్టపడి ఏదైనా పని చేస్తే మనకు ఆ పనిలో కంపల్సరీ సక్సెస్ దొరుకుతుంది, సో మీరందరూ మీ కష్టపడి పని చేయండి మీ అందరికీ మీ సక్సెస్ దొరుకుతుందని బ్రాన్ స్ట్రోమన్ అందరు ఫ్యాన్స్కి ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చినారు. సో చూడండి గాయస్ ఈరోజు అసలు మేనియాలో బ్రాన్ స్ట్రోమన్ యూనివర్సల్ టైటిల్ గెలిచినందుకైతే నేనైతే హ్యాపీ ఉన్నాను గాయస్, ఎందుకంటే ఫైనల్లీ బ్రాన్ స్ట్రోమన్కి ఒక మంచి అవకాశం దొరికింది అండ్ ఫైనల్లీ బ్రాన్ స్ట్రోమన్ న్యూ యూనివర్సల్ ఛాంపియన్. సో గాయస్ ఇప్పుడు మీరందరూ నా కామెంట్స్లో 100% చెప్పండి, అంటే బ్రాన్ స్ట్రోమన్ టైటిల్ గెలిచినందుకు మీరు హ్యాపీ ఉన్నారా లేదా, లేకపోతే గోల్డ్ బగే ఛాంపియన్ ఉంటే మంచిగా ఉంటుండేనా ఉండకపోతుండేనా, అసలు మీకు ఏమనిపిస్తుందో మీరందరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గాయస్ అంతేకాదు మీలో చాలామంది నాకు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అన్న అసలు ఇప్పుడు
ద బిగ్ డాగ్ రోమన్ రైన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వస్తారా రారా, ఇప్పుడు ది మోస్ట్ రోమన్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరు ప్లీజ్ చెప్పండి అని మీరు చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు. సో చూడండి గాయస్, నాకైతే ప్రెసెంట్ ఇంకేం అప్డేట్ రాలేదు. అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ లో రోమన్ రైన్స్ వస్తున్నారా వస్తలేరా నాకు దానిపైన ఇంకేం ప్రెసెంట్ అప్డేట్ రాలేదు. సో నాకేమైనా అప్డేట్ వస్తే నేను కంపల్సరీ మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో గాయస్ ఈ వీడియో ఇక్కడ వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.